ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మా దైవజనులు శ్రీధర్ కుమార్ పాలయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. మీరందరూ శ్రద్ధగానే దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా యీరే దైవవర్తమానాలు వింటున్న ప్రియ ఆత్మీయ సహోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, మీ కృప కలిగిన నామాన్ని కొందనాలు స్తోత్రాలు. మీ కృపలు మమ్మలను ఈ వాక్యం చేత బలపరచండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఆత్మీయ సహోదరి జీవితంలో మరింత దీవెనలతో, మరింత ఆస్వాదములతో, మరింత కృపలతో నింపబడడానికి సహాయం ఇచ్చేయండి. అలాగనే ఈ సమయంలో ఎందరైతే అనారోగ్యాలతో నేను బలహీనపరచబడి ఉన్నారో, ఎందరైతే ఆర్థిక పరంగా ఇదిగో ప్రభా వారి జీవితంలో నిరాశ పడుతూ ఉన్నారో, వారి పట్ల మీ నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను బలహీనతలు స్వస్థను కలిగించండి. మీ సులువ కాచిన పవిత్ర రక్తం చేత యేసు నామములు విడుదల కలుగునుగాక, స్వస్థ కలుగునుగాక. మీ కృపలతో ప్రతి బిడ్డను ఉన్నత కృపలతో స్వస్థపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మీ శక్తి నామ రుజుపరచుకోనమని, వర్తమానం చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని యేసు క్రీస్తు నామును ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సందేశాన్ని విందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి 128వ కీర్తన మొదటి చరణాన్ని చదువుదాం. 128వ కీర్తన మొదటి చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యభాగాన్ని మనం చూస్తున్నట్లయితే అనేక సందర్భాల్లో ఈ వాక్య పరిచర్యను, ఈ సందర్భం మాటను మనం విన్నాం. ఈ దినమందు ప్రభు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మాట్లాడటానని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మనలను నిత్యము బలపరిచేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగిందిగా ఉంది. దేవుని యొక్క వాక్యములో ప్రతి వ్యక్తికి అది ఆత్మీయంగా బలపరిచే మాటగా ఉంది. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మాటలు జుంటెతేనే దారల కంటే మధురముగా ఉన్నాయి అని అంటున్నాడు. ఈ మధురమైన మాటలు మన జీవితాలకి అవి ఎంతో శక్తిని, ఎంతో బలాన్ని, ఎంతో ఆనందాన్ని, ఎంతో ఆస్వాదాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇది విన్నదేలే అని మనము ఒక్కొక్క సందర్భంలో ఈ వాక్యాన్ని మనం తొలగించుకోవడానికి, లేకపోతే ఈ వాక్యాన్ని నిర్లక్ష్యపరచుకోవడానికి ఒక్కొక్క సందర్భంలో మనము మనసు పెడతా ఉంటాం. కానీ ప్రభు వాక్యం అండి, ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఏదో ఒక్క మాటను బట్టి ప్రభు మనల్ని దర్శించాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రభు మాటలను ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యపరచుకోవద్దని, ఆ మాటలను ఎన్నడూ కూడా పెడచెవిని పెట్టొద్దని, ఆ మాటలు తీసివేసుకోవడం, తొలగించడానికి మరి ఇష్టపడొద్దని నేను తెలియపరుస్తున్నాను ఒక దేవుని సేవకునిగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే 128వ కీర్తన మొదటి చరణంలో చక్కని మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. ఈ దినాన లోకంలో చాలా రకాలైన భక్తులు ఉన్నాయి, చాలా రకాలనుసారమైన భక్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఏ భక్తి అని మనం చూసినట్లయితే, ఇది నిజమైన దేవుని భక్తి, ఇది సత్యమైన మార్గములో నడిచే భక్తి, ఇది నీతికరమైన మార్గములో నడిచే భక్తి, ఇది యథార్థమైన మార్గములో నడిచే భక్తి, ఇది దేవునికి ఇష్టమైన మార్గములో నడిచే భక్తి. అందుకే ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు అని రాయబడింది. త్రోవలు చాలా ఉన్నాయి, భక్తి త్రోవలు చాలా ఉన్నాయి, కానీ ఈ త్రోవ మన జీవితానికి ధన్యకరమైన జీవితముగా మార్చే త్రోవ, ధన్యునుగా చేసే త్రోవ, జీవితంలో ఆనందాన్ని, ఆస్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతో యోగ్యమైన త్రోవ ఈ త్రోవ. అందుకే లేఖన భాగములో మనం చూడగలుగుతున్నాం ఆయన త్రోవ.
ఇది దేవుని త్రోవ. ఈ త్రోవలో నడిచిన వారందరూ ధన్యులే. ఎందుకు ధన్యులవుతారు అంటే ఈ త్రోవలో భక్తి లేని జీవితానికి భక్తిని కలిగిస్తుంది, భయము లేని జీవితానికి భయము నడిపిస్తుంది. ఏ వ్యక్తి అయితే భయము భక్తి లేకుండా వారు చెడు మార్గాలను అవలంబిస్తున్నారో, వారు చెడు ప్రవర్తనలో వారు లోనైపోతూ ఉన్నారో, వారి యొక్క జీవితానికి దేవుని యొక్క మాటలు చక్కని త్రోవను నేర్పించేవిగా ఉన్నాయి, చక్కని త్రోవలో నేర్పించేవిగా ఉన్నాయి. అందుకే లేఖన భాగాలు తెలియపరుస్తున్నవి, ఆయన త్రోవలో నడిచిన వారందరూ కూడా ధన్యులు. ఆయన త్రోవలో నడిచిన వారు ధన్యులు. ఆయన త్రోవలో నడిచిన వారట దేవుని లేఖన భాగాలు తెలియపరుస్తున్నవి. జ్ఞానిని సొలొమోను రాస్తూ ఉన్నాడండి, చూడండి 3వ అధ్యాయము. జ్ఞానిని సొలొమోను రాసిన చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. ఈ త్రోవ ఎలాంటిదంటే చెడుతనాన్ని విసర్జింపచేస్తుంది. ఈ దైవ త్రోవ చెడు మార్గాన్ని విసర్జింపచేస్తుంది, చెడులో బ్రతికే వ్యక్తికి చెడు నుంచి విడిపిస్తుంది, అపవిత్రతలో బ్రతికే వ్యక్తికి అపవిత్రమైన కార్యాల నుంచి తొలగిస్తుంది, అపవిత్రమైన మనసు కలుగుతున్న వ్యక్తికి అపవిత్రమైన మనసు రాకుండా చేస్తుంది ఈ దైవత్రోవ. అందుకే వాక్య భాగం తెలియపరుస్తూ ఉన్న మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. చెడుతనము, దేవుని యందు భయభక్తు లేని వ్యక్తి చెడుతనాన్ని చేస్తాడు, దేవుని భయము లేని వ్యక్తి చెడులోనే బ్రతుకుతాడు, చెడులోనే మునిగి తేలతా ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి నాకన్నీ తెలుసులే అనుకుంటాడు, ఆ వ్యక్తి నాకు అన్నిటినీ నేను తెలుసుకున్నానులే, అన్నీ నాకు తెలుసులే, నాకు చెప్పేవారు ఎవరు లేరులే, నాకెవరు చెప్పవసరం లేదు, నాకెవరు చెప్పిన నేను వినను, నాకు తెలుసు అంటాడు. అందుకే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, నాకన్నీ తెలుసులే అని నువ్వు అనుకోవద్దు, అన్నీ తెలుసు కదా అని నువ్వు అనుకోవద్దు. ఆయన త్రోవలో నడిస్తే నీవు ధన్యుడు అవుతావు. ఆయన త్రోవలో నడిచి నీలో ఉన్న చెడు, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న క్రోధం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న అజ్ఞానం, నీలో ఉన్న అపవిత్రత, గర్వం, అహంకారం, అతిశయం, ఇవన్నీ కూడా చెడు, మనిషికి చెడుని ఏర్పాటు చేసేయి, చెడు మనసు, చెడు స్వభావం కలిగింపచేసేయి. అందుకే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే నీ దేహమునకు ఆరోగ్యం వస్తుంది, నీ దేహమునకు ఆరోగ్యం వస్తుంది. ఈ దినాన అనేక మంది చెడులో బ్రతుకుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారు ఎంతమంది లేరు? చెడులో బ్రతుకుతూ చెడులో వారు కూరిగిపోయి చెడులో నుంచి బయటకు రాలేక చెడులోనే బ్రతుకుతూ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు, దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేహము అనారోగ్యానికి పాలైపోయింది, దేహము రోగాలుమయమైపోయింది, దేహము అతను చూడండి చిక్కిపోయిన పరిస్థితులు అయిపోయింది, క్షీణించిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుని త్రోవను ఎరగకపోవటం వల్ల, దేవుని త్రోవను ఎరగకపోవటం వల్ల, నేను జ్ఞానిని, నాకన్నీ తెలుసు, నా ఇష్టం, నేను ఇంతే అని తన జ్ఞానాన్ని అనుసరించే వ్యక్తికి అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన త్రోవలో నడిచిన వారు ధన్యులవుతారు. దేవుని త్రోవలో నీవు ధన్యుడు అవుతావు, దేవుని త్రోవలో నీ జీవితానికి ధన్యం కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని త్రోవను విడిచి తిరిగిన వారు పని చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని త్రోవను విడిచిన వారి పని చాలా అంధకారమయమైపోతుంటుంది.
దేవుని త్రోవను విడిచిన వారి పరిస్థితి చాలా అధోగత పాలైపోతూ ఉంటుంది. దేవుని త్రోవలో మనిషికి ఆశీర్వాదం ఉంది. కీర్తనకారుడు, నేను ఆయన త్రోవలో నడిచెదను, ఆయన త్రోవలో నడిచెదను. అవును, దావీదు భక్తుడు దేవుని త్రోవను ఎన్నుకున్నాడు, దేవుని త్రోవను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా ఆయనని కోరుకున్నాడంట. చూసారు, దేవుని త్రోవను వెతుక్కునే వారికి వారి జీవితంలో మేలు కలుగుద్ది. దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడతాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోపెట్టాలని ఆశపడతాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు తన జీవితం మనందరికీ తెలిసిందే. తన తండ్రి అతని గొర్రెల దగ్గర పెట్టాడు, అతను గొర్రెల కాపరిగా ఉన్నాడు. అన్నలేమో సౌలు రాజ్యములో మంచి మంచి సైనికులుగా ఉన్నారు, మంచి యోధా సైనికులుగా ఉన్నారు, మంచి మిలిటరీ బెటాలంగా వారు సైన్య యుద్ధ సైనికులుగా ఉన్నారు. దావీదు మాత్రము ఎక్కడున్నాడయ్యా అంటే, తన ఇంటి వారు గొర్రెలు కాసుకునే స్థితిలో గొర్రెల మధ్య ఉన్నాడు. కానీ గొర్రెల మధ్య ఉన్నప్పటికీ దావీదు మాత్రం దేవుని త్రోవను ఎన్నుకున్నాడు, దేవుని త్రోవను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఒక సామాన్యమైన గొర్రెలు కాస్తూ ఉన్న దావీదుని దేవుడు ఉన్నతమైన సింహాసనం ఎక్కించాడు. అందుకే ఆయన చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 78వ కీర్తన 70వ వచనాన్ని మనం చదువుదాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిచాను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, తన దాసుడైన దావీదుని కోరుకున్నాడంట దేవుడు. ఎక్కడ కోరుకున్నాడు? గొర్రెల దొడ్డులో ఉండగా కోరుకున్నాడు. గొర్రెల దొడ్డులో ఉండగా దావీదుని కోరుకోవటానికి కారణం ఏంటంటే, దావీదు గొర్రెల దొడ్డులో ఉండగానే దేవుని త్రోవను వెతికాడు. దావీదు భక్తుడు గొర్రెల దొడ్డులో ఉండగానే దేవుని మార్గాన్ని వెంబడించాడు, దేవుని స్తుతించాడు. అబ్బో, దావీదు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అతని యొక్క ప్రవర్తన విషయంలో ఎన్నో సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. నిత్యము అతడు దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడంట. అనుదినము దేవుని ఘనపరిచేవాడుగా, అనుదినము దేవుణ్ణి మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. అతని జీవితంలో దేవుని పూర్తిగా సాధకము చేసుకున్నాడు, పూర్తిగా సాధకం చేసుకున్నాడు. కాబట్టి దావీదు గొర్రెల దొడ్డులో నుంచి సింహాసనాన్ని ఎక్కాడు. ఆయన ఏర్పాటు చేసిన త్రోవలు మనిషికి ఒక ఉన్నతంగా ఉంటాయి. ప్రభు ఏర్పాటు చేసిన త్రోవలు ఒక ఉన్నతంగా ఉంటాయి. ప్రభు ఏర్పాటు చేసిన త్రోవలు మనిషికి ఒక ఆశ్రదకరంగా ఉంటాయి, ఒక విలువైన కరంగా ఉంటాయి. మనుషులు కూడా ఏర్పాటు చేసుకుంటారు కొన్ని త్రోవలు. ఆ త్రోవలు ఎక్కడికి నడిపిస్తాయి అంటే, ఆ త్రోవలు వారిని ఎక్కడికి నడిపిస్తాయి అంటే, వారికి నష్టాన్ని కలిగించే చోటకి నడిపిస్తాయి, వారికి శ్రమను కలిగించే త్రోవకు నడిపిస్తాయి, వారికి బాధలు కలిగించే త్రోవకు నడిపిస్తాయి, వారికి నెమ్మది లేని పరిస్థితి కలిగించే త్రోవకు నడిపిస్తాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానం వింటున్నా నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని త్రోవలో ఎంతో క్షేమం ఉంది, దేవుని త్రోవలో ఎంతో ఆశీర్వాదం ఉంది. అవును ప్రభునందు ప్రియులారా, లోకంలో అనేక త్రోవలు ఏర్పాటు చేసుకున్న వారిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. వారి ఇష్టానుసారమైన త్రోవలు ఏర్పాటు చేసుకుని వారి జీవితంలో పాడైపోయినట్లుగా, పతనానికి దారితీసినట్లుగా మనం చూడగలుగుతాం.
ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. చూడండి, లూకా సువార్త 15:11-13 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తన ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారం వలన పాడు చేసెను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి మనం చూసినట్లయితే తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని వాడు దూరదేశం ప్రయాణం చేశాడు. అది వాడు సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. తండ్రి దగ్గర ఉంటే యోగ్యంగా ఉంటాను, తండ్రి యందు భయభక్తుల్లో ఎదుగుతాను, తండ్రి మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, మంచి త్రోవని నాకు అనుగ్రహిస్తాడు అనే తండ్రి చాటున ఉండి ఎదగవలసిన వాడు, తండ్రి యొక్క భయభక్తులు ఎదగవలసిన వాడు, తండ్రి యొక్క మంచి మార్గములో నడుచుకోవలసిన ఈ మనుషుడు తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని తన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని త్రోవ తప్పాడు. తండ్రి ఇంటిలో భక్తిగా ఎదగవలసిన వాడు, తండ్రి ఇంటిలో వినయముగా విధేయతగా ఎదగవలసిన వాడు త్రోవ తప్పాడు. ఈ దినాన అనేక మంది కుటుంబాల్లో యవ్వనస్తులైన బిడ్డలు త్రోవ తప్పుతూ ఉన్నారు. అనేక మంది కుటుంబాల్లో భార్య త్రోవ తప్పుతూ ఉంది, భర్త భార్యను విడిచి త్రోవ తప్పుతూ ఉన్నాడు. అనేక కుటుంబాల్లో నెమ్మది లేకుండా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. గల కారణం ఏంటంటే వారు హృదయములో దేవుని వాక్యము లేక చెడుని హృదయంలో ఉంచుకోవటం వల్ల, చెడుని హృదయంలో ఉంచుకోవటం వల్ల, అపవిత్రమైన కార్యాలకి హృదయంలో చోటు ఇవ్వటం వల్ల, చెడు కార్యాలకి హృదయంలో చోటు ఇవ్వటం వల్ల. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది, నీ దేహమునకు ఎందుకు అనారోగ్యము, ఎందుకు నీ దేహమునకు చూడండి అనారోగ్యంతో నీవు మంచాన్ని పట్టి ఉన్నావంటే దేహాన్ని చెరిపేసుకుంటున్నావు, దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. దేవుని లేఖన భాగాలు తెలియపరుస్తున్నవి, నీ దేహమును చెరుపు దారిని తొలగించుకో. సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. దేహాన్ని చెరిపేసే దాన్ని ఈ దినంలో మనుషుడు తొలగించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ మనుషుడు చూడండి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఆస్తిని కూడా పెట్టుకున్నాడు, తన త్రోవను పాడు చేసుకోవడానికి ఆస్తిని కూడా పెట్టుకున్నాడు, తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకున్నాడు, తన త్రోవను ప్రయాణం చేశాడు. తండ్రిని అడిగాడా, డాడీ నేనేం చేయమంటారు, ఈ ఆస్తితో ఏమైనా నేను వ్యాపారం చేయనా, లేకపోతే ఏమైనా వ్యవసాయం చేయనా, అసలుకి ఏమైనా నేను చేయటానికి నీ సలహా ఇస్తావా అని తండ్రిని అడగలేదు. కానీ వాడు జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాడు సొంత త్రోవను ఏర్పాటు చేసుకున్నాడు. వాడు జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాడు సొంత త్రోవను ఏర్పాటు చేసుకుని వాడు వెళుతూ ఎక్కడికి వెళ్ళాడు అంటే దుర్వ్యాపారం చేసే స్థలాలకు వెళ్ళాడు. వాడు ప్రయాణమై ఎక్కడికి పోయాడు అంటే వారు దుర్వ్యాపారం ఉన్న స్థలంలో వాడు వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారాలు చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. అవునండి, ఉప్పు అమ్మేవాడు ఉప్పు వ్యాపారం చేస్తాడు, దానిలో కూడా ఎంతో కొంత లాభం వస్తుంది. వ్యాపారం చేసేవాడు వెండితోనో బంగారంతోనో వ్యాపారం చేస్తాడు తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి. ఇలా నిత్యావసర సరుకులు వ్యాపారం చేస్తాడు. చూడండి, వీడు చేసిన వ్యాపారం ఏ వ్యాపారం అంటే దుర్వ్యాపారం, పాడు చేసుకునే వ్యాపారం అంట, బాగు చేసుకునే వ్యాపారం కాదు. కొంతమంది ఇదే వ్యాపారం, పాడు చేసుకునే వ్యాపారం, పాడైపోయే వ్యాపారాలు చేస్తున్నారు, పాడైపోతూ ఉన్నారు. వారికి స్థితికి మించిన చెడు వ్యాపారాలు చేసి బెట్టింగులు కాచి, ఒక విధంగా చెప్పుకోవాలంటే వారి స్థితికి మించిన బెట్టింగులు చేసి, బెట్టింగులు కట్టి
ప్రభునందు ప్రియమైన ఎంతమంది నష్టపోతూ ఉన్నారు, ఎంతమంది వేల కోట్ల రూపాయలు లాస్ అయిపోతూ ఉన్నారు తెలుసా? గల కారణం ఏంటి తెలుసా? వారి జ్ఞానాన్ని ఉపయోగించుకుని వారు సొంత త్రోవను ఏర్పాటు చేసుకుని, వారు సొంత త్రోవలో వారు నష్టపోతూ ఉన్నారు, వారి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు, వారి దేహాన్ని చెరిపేసుకుంటూ ఉన్నారు. ఈ ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ చిన్న కుమారుడు కూడా వాడు చేసిన వ్యాపారము అది అతనికి దీవెనకరమైనది కాదు, కానీ అది దుర్వ్యాపారం అంట. అది అతనికి చూడండి అతని జీవితంలో పేరు తెచ్చిన వ్యాపారం కాదు, కానీ అతని జీవితంలో నష్టాన్ని కలిగించిన వ్యాపారం, అతని జీవితంలో అతనికి విచారణ కలిగించిన వ్యాపారంగా ఉంది. ఆ దుర్వ్యాపారంలో వాడు తను తీసుకువెళ్ళిన తండ్రి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిన ఆస్తి అంతయు పోగొట్టుకున్నాడంట. దేవుని త్రోవను విడిచితే నీకున్న అది ఏ విధమైన సంపద అయినా అది నీకు ఉపయోగకరంగా ఉండదు, అది నీకు సంతోషకరంగా ఉండదు. అవును ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వ్యక్తి తన యొక్క వ్యాపారం వలన, దుర్వ్యాపారం వలన అతడు చూడండి ఎంతగా నష్టపోయాడు. తనకున్న దగ్గర తన దగ్గరున్న ధనమంతా కూడా వ్యయపరిచేసుకున్నాడు, తనకున్న దగ్గర డబ్బంతా కూడా వ్యయమైపోయింది. వ్యయమైపోయి వాడు ఎక్కడికి వెళ్ళాడు? వ్యయమై డబ్బంతా పోగొట్టుకున్నప్పుడు వెళ్ళేవారు ఎక్కడికైనా వెళతారు, యోగ్యమైన స్థితిని ఏర్పాటు చేసుకుని ఏ మంచి స్నేహితుడి దగ్గరకో వెళతారు. వాడు పరిస్థితి చెప్తాడు, నీట డబ్బు నా తండ్రి దగ్గర తెచ్చుకున్నాను, నా డబ్బును పోగొట్టుకున్నాను, ఏదైనా నాకు దారి చూపిస్తావా, ఏదైనా పని కలిగిస్తావా అని ఏదో మంచి స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. కానీ వీడు ఏ ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే వీడు ఏర్పాటు చేసుకున్న స్నేహితం కూడా మంచిది కాదు, వాడు చేరిన మనిషి కూడా యోగ్యమైన పేరు కలిగిన వ్యక్తి కాదు. ఎవరి దగ్గర చెంత చేరాడు అంటే పందులను కాసే వ్యక్తి. ఎంత హీనమైన పరిస్థితి చూసారు అక్కడ. ఎవడైనా మంచి వ్యక్తి చేరతాడు, ఎవడైనా ఒక మంచి మంచి వ్యక్తి యొక్క చెంపను చేరతాడు, కానీ ఈ వ్యక్తి ఏ చెంపను చేరాడు అంటే పందులు మేపే వ్యక్తి చెంపను చేరాడు. ఎంత దౌర్భాగ్యం అండి. అంటే తనకున్న ఆ యొక్క స్నేహము కూడా మంచిది కాదు, అతను తలంపులు కూడా మంచివి కాదు. అందుకే వాడు వాడు యొక్క నడక ఎక్కడికి నడిచాడు, వాడు త్రోవ ఎక్కడికి వెళ్ళిందంటే పందులను మేపే త్రోవ దగ్గరికి వెళ్ళింది, పందులు మేపే త్రోవ దగ్గరికి వెళ్ళింది. ఎంత భయంకరం! ఈ దినాన ఆత్మీయతలో దిగజారిపోయిన వారి పరిస్థితి కూడా, ఆత్మీయతలో నుంచి వారి భక్తిని చూడండి ఎంతగా దిగజారిపోయిన స్థితిలో వారు కృంగిపోతూ ఉన్న పరిస్థితిలో ఉంటున్నారు. అవునండి, దిగులుతోనూ చింతతోనూ విచారంతోనూ కృంగిపోతూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యభాగం తెలియపరుస్తూ ఉంది, ఆయన త్రోవలో నడిచిన వారు ధన్యులు, ఆయన త్రోవలో నడిచిన వారు ధన్యులు. అయితే ఆ యొక్క చిన్నవాడు బుద్ధి వచ్చింది, ఆ చిన్నవాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు వాడికి తండ్రి జ్ఞాపకం వచ్చాడంట. తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తండ్రి దగ్గరికి ప్రయాణం సాగించాడు, తండ్రి దగ్గర ప్రయాణం సాగించాడు. తండ్రి త్రోసివేయలేదు, తండ్రి కాదనలేదు, తండ్రి దూరం నుంచి చూచి పిలిచి హత్తుకున్నాడు. ఇది నాన్న మన పరమ తండ్రి కూడా, మనము చెడిపోయిన వారుగా ఉన్నప్పుడు కూడా, మనం అపవిత్రమైన మనస్తత్వంతో కరిగిన వారుగా ఉన్నప్పుడు కూడా, మన జీవితంలో ఎక్కడ కూడా దేవునికి ఇష్టము కాని అయోగ్యమైన నరకతో ఉన్నప్పుడు కూడా, మన దేహాన్ని పోడు చేసుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా, ప్రభు ప్రేమతో ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆయన త్రోవలో నిన్ను ధన్యునిగా చేయటానికి, ఆయన త్రోవలో నిన్ను ధన్యుడిగా చేయటానికి,
ఆయన త్రోవలు నీకు అయోగ్యంగా ఉన్న నీ ప్రవర్తన యోగ్యంగా చేయటానికి. దావీదు తన జీవితంలో ఒక చిన్నపాటి గొర్రెలు కాసుకుంటున్న స్థితిలో ఉన్నాడు, కానీ దావీదుని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నీవు దేవునికి దినాన్న ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండొచ్చు, నీవు మనుషులకు ఎందుకు పనికిరాని వ్యక్తి అని నువ్వు అనుకోవచ్చు, దేవునికి ఎందుకు పనికిరాని వ్యక్తి నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి ఎందు ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రభుని ఎందు మంచి చూడండి దైవత్వం కలిగి నీ మీద తన యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నీడైనా ఆయన వైపు చూస్తావా? ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన త్రోవలో నీవు నడవాలని ఇష్టపడితే, ఆయన త్రోవను నువ్వు ఎతకాలని ఇష్టపడితే, ఆయన మార్గంలో నువ్వు ఉండాలని ఆశపడితే, దేవుని యొక్క వాక్య భాగం తెలియపరుస్తూ ఉంది, చెడుతనమును విసర్జించు. చెడుతనమును విసర్జించు. నీ దేహాన్ని పాడు చేసేది, నీ దేహాన్ని పాడు చేసేది ఏదైతే చెడు ఉందో దాన్ని విడిచిపెడతావా? నీ దేహాన్ని పతనానికి నడిపించేది ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొందుతావా? ఈ సమయంలో నీ విడుదల పొందాలని ఆశించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నీ కొరకు దేవుని సంధానంలో ప్రార్థించటానికి నీకున్న నీ యొక్క అసమర్థమైన నీ యొక్క అపిత్రమైన స్థితి నుంచి నీ ఒక మంచి స్థితిలో ఉండడానికి ప్రభు నిన్ను ప్రేమతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో నీ యొక్క హృదయం ఉన్నదో, నీ దేహము ఏదైతే నిన్ను నిత్యము బహుగా బాధపరుస్తూ ఉందో, బలహీనపరుస్తుందో, చెరిపివేస్తూ ఉందో నీ దేహాన్ని, అది ప్రభుకి చెప్తావా? యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేస్తుంది. నీవే త్రోవలో ఉన్నావో, ఏ త్రోవలో ఉన్నావో, ఏ త్రోవలో ఉన్నా ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆయన రక్తము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిన్ను పెట్టడానికి ఆశపడుతూ ఉన్నాడు. మోకరించి కన్ను మూసుకున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నీకు ఒక మంచి త్రోవను ఆయన చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు, నేను ఒక మంచి స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ కొరకు కరుశలో ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, విన్న ఈ వర్తమానం ప్రియాత్మీయ సహోదరుల హృదయంలో ఫలింపచేయండి. వారు ఏ త్రోవలో ఉన్నైనా అది చెడు త్రోవ అయితే, అది వారి దేహాన్ని పాడు చేస్తున్న త్రోవ అయితే, అది వారి కుటుంబాన్ని పతనం చేస్తున్న త్రోవ అయితే, అది వారి బిడ్డలను నాశన మార్గం నడిపిస్తున్న త్రోవ అయితే, ఆ త్రోవలో నుంచి యేసు నామములు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మీ వాక్య ప్రకారం నీ త్రోవలు నడిచిన వారందరూ ధన్యులు అన్నావు నాయన. నీ త్రోవలు నడవడానికి వారి హృదయాన్ని బదిలపరచండి, నీ త్రోవలు నడవడానికి వారి హృదయాన్ని సమర్పించడానికి సహాయం చేయండి. ప్రభా, ఆ చిన్న కుమారుడు తన సొంత త్రోవను ఏర్పాటు చేసుకుని పాడైపోయాడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి త్రోవ వైపు తిరిగాడు. నాయన మీ త్రోవల వైపు మేము చూడడానికి సహాయం చేయండి. మీ త్రోవలు మా జీవితాలకు ధన్యమైన పరిస్థితి ఉంది ప్రభా. ప్రతి బిడ్డను, ప్రతి సహోదరుని మీ రెండు చేతులెత్తి ఆశీర్వదించి మీ నీతి కలిగిన త్రోవలు నడిపించమని, దీవించమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసం వర్తమానమైన ప్రతి సహోదరి కుటుంబాలకు దేవుని కృపా సన్నిధి సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు వాక్య సందేశాన్ని విన్నారు కదా. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మా దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.